ఇరాన్ ఇరాక్ పొరుగు దేశాలు వాస్తవం మిత్రుత్వంగా ఉండాలి కానీ పరమశత్రుత్వంగా వ్యవహరించిన గతంలో ఇరాక్లో సద్దాం హుస్సేన్ ఉన్నప్పుడు ఇటు ఇరాన్కి వాళ్ళకి పడేది కాదు ఇరాన్ మీద ఇరాక్ యుద్ధం చేయటం ఇరాన్ తరపున రష్యా ఇరాక్ తరపున ఆనాడు ఎవరూ లేరు చివరికి సద్దాం హుస్సేన్ మీదన అమెరికా లాంటి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రారంభమైనటువంటి వివాదం పెను సంచలనం సృష్టించింది చివరికి ఇరాక్ మీద బాంబింగ్ చేసింది అమెరికా అయితే తోడు నిలబడింది ఇరాన్ వాస్తవంగా ఇరాన్ని పెట్టి అమెరికా బాంబింగ్ చేసిందని చెప్పాలి ఫైనల్గా సద్దాం హుస్సేన్ని చంపేయడం కూడా చేసింది ఉరి తీసేసింది ఏమన్నారు ఆ రోజున సద్దాం హుస్సేను ప్రపంచంలో ఎవరో కనిపెట్టని హైడ్రోజన్ను నైట్రోజన్ను లేకపోతే కనుక అణుబాంబులు ఇట్లాంటిదేమీ కానటువంటి కొత్త బాంబులు కనిపెట్టాడు ఒక్క బాంబు పేలిస్తే ప్రపంచం అంతా పట్టణం అయిపోతుంది అట్లాంటి దుర్మార్గాలు కనిపెట్టాడు కాబట్టి అట్లాంటి ఆయుధాలు ప్రిపేర్ చేస్తున్నాడు కాబట్టి ఇరాక్ మీద దాడని అమెరికా చెప్పింది తీరా చూస్తే అమెరికా అక్కడ చేస్తుంది ఏంటి ఆయిల్ దెబ్బేయడానికి వేసినటువంటి ప్లాన్ ఆయిల్ నిల్వల మీదన అక్కడ గ్రిప్పు ఇరాన్ ఆ విషయాన్ని అంటే ఒకప్పుడు అమెరికా సహకారంతో ఇరాక్ మీద దాడి చేసినటువంటి ఇరాన్ కూడా అదే ఆయిల్ కోసమనినే సద్దాం హుస్సేన్ని చంపేస్తే ఆ ప్లేస్ కూడా మనకు వస్తే మొత్తం ఆయిల్లో తాము ఆధిపత్యం సాధించవచ్చు సౌదీ అరేబియాతో పాటుగా అరబ్ కంట్రీస్ అన్నిటికంటే కూడా పెత్తనం తమదే అవుతుందని ఆశించింది చూస్తే అమెరికా యుద్ధం అయిపోయిన తర్వాత తను వెనక్కి పోలేదు చేసింది తన తప్పని తెలుసు సద్దాం హుసేన్ విషయంలో మోసం చేసింది అనేది తెలుసు తెలిసినా కూడా ఇరాక్ను మాత్రం వదిలిపోలేదు అయితే ఇప్పుడు ట్రంప్ నిర్ణయం తర్వాత వివిధ దేశాల నుండి సైన్యాలను ఉపసంహరించుకుంటున్నటువంటి అమెరికా ఇరాక్ నుంచి కూడా త్వరలో ఉపసంహరించుకోబోతున్నటువంటి వేళ అక్కడ ప్రజాప్రభుత్వాల పేరుతో ఎన్నికైనటువంటి ప్రభుత్వాలతో ఇప్పుడు ఇరాన్ సంప్రదింపులు జరుగుతుంది ఇరాన్ ఆల్రెడీ మొన్న కొత్త అధ్యక్షుడు వచ్చినప్పుడే ఒక స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చారు తమ ప్రాంతం నుండి అమెరికా వెళ్ళిపోవాలన్నది అందుకు రెడీ అనేట అమెరికా కూడా ప్రకటించింది ఈ నేపథ్యంలో ఇరాక్ ప్రధానమంత్రి ముస్తఫా అలాగే ముస్తఫా అల్ కదామి ఇరాన్కి సంబంధించి వీళ్ళిద్దరూ కూడా మీట్ అయ్యారు ఇరాకీ ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పటికి ఇక్కడ డైరెక్ట్గా మీటింగ్ అవ్వడం అన్నటువంటిది కీలకమైనటువంటి ప్రధానం గతంలో కూడా మీటింగ్ అయినా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఇరాన్లో ఏర్పడ్డాక వీళ్ళిద్దరూ సమావేశం కావడం అన్నటువంటిది ఈ కీలకమైనటువంటి సందర్భమైంది ఇటు ఇరాక్ ఇరాన్లకు సంబంధించినటువంటి హెడ్స్ ఇద్దరు కూడా కలవడం అన్నటువంటిది ఇద్దరు కూడా అమెరికా మీద ఒత్తిడి తేబోతున్నారు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకే ప్రభుత్వాన్ని వదిలిపోయి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఇరాక్లో కూడా వెళ్ళిపోవాలి అమెరికా చైనాన్ని ఉపసంహరించుకోవాలి అప్పుడు ఆ టైంలో మళ్ళీ ఇరాక్ని ఇంకొక తీవ్రవాదులకి అప్పజెప్పకుండా ఇరాన్ తన గ్రిప్లో పెట్టుకోవాలని చూస్తుంది ఇటు ఇరాక్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అది అవసరం ఇద్దరి మధ్యన ర్యాపం ఏంటి ఎందుకంటే ఇరాక్లో ఉన్నటువంటిది అమెరికాని వద్దనేటువంటి తీవ్రవాద దళాలు అనేకం ఉన్నాయి వాళ్లతో ఇరాన్కి ఆల్రెడీ సంబంధాలు ఉన్నాయి వాళ్లతోనే సాగాలని ఇరాక్ కూడా అనుకుంటుంది అమెరికా పెత్తనం కింద ఉండాలని ఇరాక్ భావించట్లేదు కాబట్టి వీళ్ళిద్దరు మీటింగ్ అన్నది కీలక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది రాబోయేటువంటి రోజుల్లో ఇది అంతర్జాతీయ పరిణామాలలో మార్పుకి కారణమవుతుంది